రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వ్యూహాత్మకంగానే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఏడుకొండల వెంకన్న స్వామి ఆస్తుల వేలానికి శ్రీకారం చుట్టింది. దీన్ని ఉపసంహరించుకోవాలి, శాశ్వతంగా శ్రీవారి భూముల అమ్మకాల్ని నిలిపివేయాలనేటువంటి డిమాండ్తోనే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గత 2 రోజులుగా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు భూముల అమ్మకాన్ని శాశ్వతంగా నిలిపివేయాలని. ఈ ప్రభుత్వం వారి శ్రీవారి భూములకి కేవలం కాపలాదారు మాత్రమే అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కూడా వారు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు.
భక్తులు ఇచ్చేటువంటి విరాళాలన్నీ కూడా భగవంతుడి మీద ఉండేటువంటి సంపూర్ణ విశ్వాసంతో నమ్మకం ఏదో రకంగా భక్తులకి సేవకు ఉపయోగపడాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో ఇస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావాలనే ఈ భూముల అమ్మకాల ప్రక్రియకి శ్రీకారం చుట్టింది. మరి సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయల ఆదాయం ఉండేటువంటి శ్రీవారికి కేవలం తమిళనాడులో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి 1.5 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని అమ్మకానికి శ్రీకారం చుట్టాడంటే తదుపరి 8,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని అమ్మడానికైనా ఇబ్బంది లేకుండా ఉండడానికే ఈ ప్రక్రియను మొదలుపెట్టారు. కొట్టినారా శ్రీవారికి ఏం పెద్ద విషయం కాదు, సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయల ఆదాయం కావాలనే ఇప్పుడు ఎవరు కూడా ప్రతిఘటించకపోయినా ఉద్యమించకపోయినా ఏడు కొండల వారి యొక్క ఆస్తులు అమ్మేయడానికే ఈ రంగం సిద్ధం చేసినట్టు మనకి చాలా స్పష్టంగా అర్థమైంది. మరి గతంలో పింక్ డైమండ్ గురించి అనేక మార్లు మాట్లాడారు, విచారణ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు నానా యాగి చేశారు. మరి ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎక్కడైతే మిస్ అయిందని మీరు చెప్తా ఉన్నారు, పింక్ డైమండ్ గురించి ఇంతవరకు విచారణ ఎందుకు చేపట్టలేదని ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో స్వామీజీలు మొత్తానికి కూడా ఏమైనా కరోనా వైరస్ సోకిందా అని సూటిగా ప్రశ్నిస్తాం. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి 7 కొండల వాడి ఆస్తులు అమ్ముతా ఉంటే స్వామీజీల మౌనం వెనుక కారణాలు ఏంటో కూడా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. అదేవిధంగా శ్రీవారి లడ్డూకి ఎంతో విశిష్టత ఉంది ప్రపంచంలోనే. అటువంటి లడ్డూని ఈరోజు మార్కెట్లో స్వీట్ షాపుల్లో దొరికే వస్తువులా చేశారు అంటేనే 7 కొండల వారి యొక్క ప్రతిష్టని దిగజార్చాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ చర్యలకి శ్రీకారం చుట్టారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అనేక మార్లు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ శ్రీవారి ఆలయంలోకి బలవంతంగా ప్రవేశించిన సందర్భాలు చాలా ఉన్నాయి. రిజిస్టర్లో కూడా సంతకం ఎందుకు చేయట్లేదు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంతకం సమాధానం చెప్పాలి. వారు హిందూ రెడ్డా క్రిస్టియన్ ఎందుకు సమాధానం చెప్పట్లేదని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తాం. మీరు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయబట్టే పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ అధ్యక్షుడు కన్యాల లక్ష్మీనారాయణ గారు స్పందించబట్టే జీవోని తాత్కాలికంగా జారీ చేశారు. తాత్కాలిక నిలుపుదల కాదు, శాశ్వతంగా భూములు అమ్మట్లేదనేటువంటి జీవో జారీ చేయాలి. మరొక్కసారి శ్రీవారి భూముల జోలికి రావని బహిరంగంగా మీరు ప్రకటించాలి. అంతేగాని భక్తులతో మాట్లాడతాం, స్వామీజీలతో మాట్లాడతామని మీరు కనుక కుట్రపూరితమైనటువంటి మాటలు మాట్లాడితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా కులాలకి మతాలకి వర్గాలకి అతీతంగా ఈ ప్రభుత్వం మీద స్పందిస్తారు. 7 కొండల వారి జోలికి వెళ్తే నామరూపాలు లేకుండా పోయినటువంటి సందర్భాలు గతంలో గోల్డెన్ ఉన్నాయి. ప్రస్తుతం అటువంటి సాహసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా తప్పనిసరిగా భగవంతుడు శిక్షిస్తాడని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. అనేక ప్రాంతాల్లో అనేక రాష్ట్రాల్లో అనేక దేశాల్లో భక్తులు వాళ్ళు తోచిన సహాయంగా వాళ్ళ కానుకలుగా నిమిత్తం కావచ్చు, లేదంటే గుడిలో ధూప దీప నైవేద్యం కింద ఆ రోజుల్లో పూర్వ రోజుల్లో ఇప్పుడున్నటువంటి ఆదాయాలు గుళ్ళకి లేవు కాబట్టి మరి వారిని పరిరక్షించుకోవాలి హిందూ ధర్మ ప్రకారం కాబట్టి ప్రజలందరూ వాళ్ళ యొక్క సెంటో అరసెంటో లేకపోతే ఎకరమో 2 ఎకరాల్లో భూమిని మన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఇవ్వడం జరిగింది. ఈరోజు వాటన్నిటిని కూడా
మరి అమ్మాలి అనే చెప్పి ఒక ఆలోచన చేయటం మరి సుబ్బారెడ్డి గారు ఆయన నిన్న చెప్తూ ఉన్నారు. ఇది 2016లోనే అప్పుడున్నటువంటి బోర్డు వాళ్ళు తీర్మానం చేశారు మీటింగ్లో, దాన్నే మేము మళ్ళీ పునర్సమీక్షిస్తున్నామని చెప్పి ఆయన నిన్న ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అసలు ఆ రోజు 2016లో వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మీకు ఇప్పుడు అమ్మాలనే ఆలోచన లేకపోతే మీరు ఎందుకు తీశారు ఆ ప్రక్రియ మళ్ళీ బయటికి? మీకు ఆలోచన ఉంది కాబట్టి ఆ ప్రక్రియ ఎవరైతే 2016లో ఆ రోజు ఉన్నటువంటి బోర్డు వాళ్ళు సమీక్షించారో వాళ్ళు కూడా తీర్మానం చేయలే. ఆ రోజు బోర్డులో ఉన్నటువంటి మా పార్టీ జనసేన పార్టీ సంబంధించినటువంటి మాజీ బోర్డు మెంబర్ హరిప్రసాద్ గారు కూడా ఆ రోజు ఆ తీర్మానాన్ని వ్యతిరేకించారు మీరు చేసే తప్పని. ఆ వ్యతిరేకించిన సందర్భంలో అప్పుడున్నటువంటి కమిటీ వాళ్ళు దానికి ఒక కమిటీ వేశారు, దీనికి నిర్ధారణ కమిటీ చేద్దామని చెప్పి. అంతేగాని ఎక్కడా కూడా అమ్మాలని చెప్పి వాళ్ళు జీవో పాస్ చేయలే. కానీ మీరు ఈరోజు ఆ కమిటీ ఏదైతే మీటింగ్ పెట్టుకున్నారో ఆ మీటింగ్ని అడ్డం పెట్టుకుని ఈరోజు మీరు అమ్మాలని చెప్పి ప్రక్రియ ముందుకు తీసుకోవచ్చు అనేది చాలా దుర్మార్గం. సుబ్బారెడ్డి గారు, మీరు కూడా గతంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న రోజుల్లో ఇదే ప్రభుత్వాన్ని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మీరు దేవాదాయ భూముల్ని భక్షిస్తారా, మీరు రాక్షసులా తయారని చెప్పి మాట్లాడే సందర్భాలు మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి సుబ్బారెడ్డి గారు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పచ్చ డైమండ్ ఏమైంది ఎవరింట్లో ఉందని చెప్పి కూడా హేళన చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి మీరు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది ఇంతవరకు ఆ పచ్చ డైమండ్ గురించి మీరు మాట్లాడిన సందర్భం లేదు. ఇవే కాకుండా గత మీరు సంవత్సర కాలంలో ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన వైసీపీ ప్రభుత్వం వచ్చిన కానించి కూడా మన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను దెబ్బతీసే విధంగా రోజుకి ఏదో ఒక కార్యక్రమాన్ని ఆ దేవుడి మీద పెట్టి అపహాసం చేసే పరిస్థితి మీరు తీసుకొస్తా ఉన్నారు. ఇది క్షమించరాని నేరం ఇది, మీరు ఆలోచించుకోండి. గతంలో చాలామంది స్వామివారి జోలికి వెళ్ళి మరి ఇబ్బందులు పడ్డ పరిస్థితులు మీరు ఒకసారి గమనించుకోవాలి. మరి ఇటువంటి చర్య మరి పునరావృతం కాకుండా, లేదంటే ఎవరో వంక మీద పెట్టి మీరు ఈ కార్యక్రమాలు చేద్దాం అనుకోవడం కూడా, ఇది జనసేన పార్టీ తరఫున చాలా స్పష్టంగా నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మీరంటూ ఒక్కసారి ఈ ప్రక్రియ మొదలు పెడితే ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అనుసంధానంగా ఉన్నటువంటి టెంపుల్స్ ఈ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు చాలా ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా ఈ ప్రభావం పడుతుంది. ఎందుకంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆస్తులు అమ్ముతే మాట్లాడినటువంటి ప్రజలు మేము అమ్మితే ఏంటి అనేది కింద స్థాయి వాళ్ళు కూడా మిగతా గుళ్ళల్లో కూడా ఆ ప్రభావం పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ పెట్టుకుంటే వారికి తప్పనిసరిగా కాలగర్భంలో కలిసిపోయినటువంటి అనేక సందర్భాలు చరిత్రలో ఉన్నాయి. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏడాది అయిన సందర్భంలో భూముల అమ్మకాల ప్రక్రియని మొదలుపెట్టారంటే ఇది చాలా దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. 3,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం ఉన్నటువంటి శ్రీవారికి కేవలం తమిళనాడు కానీ ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి భూముల విలువ 1.25 కోట్ల రూపాయలు అమ్ముకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? భక్తులు భగవంతుడి మీద ఉండేటువంటి నమ్మకంతో భూములు అందజేస్తే వాటిని పరిరక్షించి ధర్మ ప్రచారానికి అదేవిధంగా భక్తుల మనోభావాలకు అనుగుణంగా వినియోగించాల్సినటువంటి మీరు నిరర్ధక ఆస్తుల పేరుతో అమ్మకాలు చేయడం చాలా దుర్మార్గం. అదేవిధంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, పింక్ డైమండ్ మిస్ అయిన దాని మీద మీరు విచారణ చేపట్టాలి, భక్తుల మనోభావాలకి అనుగుణంగా మీరు టీటీడీ మీద పరిపాలన చేయాలి. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీవారి లడ్డూకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఈ రోజున మీరు కుట్ర కోణంతోనే భగవంతుడి ప్రతిష్ట తగ్గించాలనే మీరు అంగట్లో దొరికేటువంటి వస్తువులాగా శ్రీవారి లడ్డూలు చేయడం చాలా దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి స్వామీజీలందరికీ మన కరోనా వచ్చిందా? కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకన్న స్వామి మీద జరుగుతున్నటువంటి ఈ కుట్రల్ని ఎందుకు ఖండించలేకపోతా ఉన్నారని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాం. అదేవిధంగా నిన్న శ్రీశైలంలో జరిగినటువంటి కుట్రల మీద కూడా మీరు ఎందుకు స్పందించారు? కాళహస్తిలో జరిగినటువంటి తాంత్రిక పూజల మీద మీరు ఎందుకు స్పందించట్లేదని స్వామీజీని చూడగా ప్రశ్నిస్తాను. మీ గొంతులు మోగబోవడానికి ప్రధానమైన కారణం మీరేమన్నా
వైసీపీ తీర్థం పుచ్చుకున్నారని కూడా స్వామీజీని ప్రశ్నిస్తా ఉన్నాం. భక్తుల మనోభావాల్ని కాపాడలేకపోతే మిమ్మల్ని ప్రజలు కూడా హర్షించరని ఈ సందర్భంగా మీకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు వెంటనే స్పందించి భక్తుల మనోభావాల్ని కాపాడకపోతే ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పబట్టే జనసేన బీజేపీ పార్టీల ఒత్తిడికి తలొగ్గి ఈరోజు ప్రభుత్వం తాత్కాలికంగా భూముల అమ్మకాల ప్రక్రియను నిలిపివేసింది. శాశ్వతంగా భూముల అమ్మకాల్ని నిలిపివేశామని ప్రకటించేంత వరకు కూడా ఈ పోరు ఆగదని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. గతంలో అనేక మార్లు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ శ్రీవారి దర్శనానికి వెళ్ళినాం, రిజిస్టర్లో ఎందుకు సంతకాలు చేయలేదని మిమ్మల్ని షూటిగా ప్రశ్నిస్తాం. మీరు ఇప్పటికైనా సరే హిందూ రెడ్డో క్రిస్టియన్ రెడ్డో సమాధానం చెప్పాలని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తాం. గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో లోపాలను సరిదిద్దాం. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులుంటే దాన్ని ప్రజల ముందు బహిర్గతం చేసి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులకి ప్రజల దగ్గర నుంచి మరల శిక్ష పడేలా చేయాలి. కానీ గత ప్రభుత్వం చేసినటువంటి జీవోని అడ్డు పెట్టుకొని ఈరోజు భూముల అమ్మకానికి మీరు శ్రీకారం చుట్టారంటే ఇందులో తప్పనిసరిగా వ్యక్తిగత లబ్ధి ఉంది. ఏడుకొండల వారి యొక్క ప్రతిష్టతని పవిత్రతని దెబ్బతీయడమే లక్ష్యంగా పనిచేస్తామనేటువంటి అంశం కూడా కనపడతా ఉంది. అదేవిధంగా శ్రీవారి లబ్ధులు కూడా ఈ రోజున మార్కెట్లో దొరికేటువంటి మిఠాయిలాగా చేసేసారంటేనే ప్రసాదం యొక్క పవిత్రతని ప్రసాదం యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా తగ్గిస్తామన్నది కూడా ఈ సందర్భంగా అర్థమవుతుంది. గతంలో అనేక మార్లు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు రిజిస్టర్లో సంతకం ఎందుకు చేయలేదని సూటిగా ప్రశ్నిస్తాను. మీరు కూడా డిక్లరేషన్ ఇవ్వాలి, రాష్ట్ర ప్రజలకు తెలియాలి. మీరు హిందూ రెడ్డో క్రిస్టియన్ రెడ్డో సమాధానం చెప్పకపోతే తప్పనిసరిగా ఇది హైందవుల మీద దాడిగానే భావించాల్సి వస్తుందని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను.
హిందూ భక్తుల మనోభావం నిజంగా వీరికి చిత్తశుద్ధి ఉంటే కాళహస్తిలో తాంత్రిక పూజలు జరిగితే ఎందుకు స్పందించారు? శ్రావణ శుక్రవారం నాడు వద్ద గోమాత జరిపోతే ఎందుకు స్పందించారు? అదేవిధంగా అనేక నకిలీ వెబ్సైట్ల ద్వారా దేవస్థానాల యొక్క డబ్బుని నకిలీ వెబ్సైట్ల ద్వారా ఆర్జిత సేవంటికి నమ్ముతుంటే వారిపై ఎందుకు చర్యలు ఇంతవరకు తీసుకోలేదు? నిన్న శ్రీశైలంలో సేవల టికెట్లు కోట్ల రూపాయల్లో పక్కదారి పట్టిస్తే వాటి మీద పూర్తిగా విచారణ ఎందుకు చేపట్టలేదని చూపిగా ప్రశ్నిస్తాను. నిజంగా హిందువుల భక్తుల మీద వారి మనోభావాల మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కలియుగ ప్రత్యక్ష దైవం యొక్క ఆస్తుల అమ్మకానికి మీరు వేలానికి శ్రీకారం చుడతారని మిమ్మల్ని చూపిగా ప్రశ్నిస్తాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో స్వామీజీలు అందరూ కూడా మౌనం వహించడానికి కారణమే మీకు కరోనా వైరస్ సోకిందా లేకపోతే వైసీపీ వైరస్ ఏమైనా సోకిందా అని ప్రజలకు కూడా అనుమానం కలుగుతూ ఉంది. మీరేమన్నా వైఎస్ఆర్సీపీ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు, ఆ పార్టీకి ఏమైనా అండగా నిలబడుతూ ఉన్నారా? హిందువుల మనోభావాలు కానీ కలియుగ ప్రత్యక్ష దైవం యొక్క ఆస్తుల రక్షణ బాధ్యత ఈ రాష్ట్రంలో స్వామీజీలకి లేదా అని చూడగా ప్రశ్నిస్తున్నారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.